Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju data structures videos lo threaded binary degree discuss chedam. Meeku kanaka video kani nachinatlayite please ee channel subscribe cheyadam ayithe marchipothu. So ee threaded binary tree anedi dantlo manam linked list representation of the binary tree ane concept ni use chesukuntam. Meeku kanaka linked list representation of the binary tree anedi clarity lekapothe man previous video okasari watch chesi ee video chudandi. Andulo nenu both the ways arrays and linked list representation of the binary tree which discuss chesanu. So ippudu manamu asal first threaded binary tree ante enti discuss chedam. A threaded binary tree is a binary tree in which all left child pointers that are null when we represent by using the linked list points to its inorder predecessor and all right child pointers that are null points to its inorder successor. అంటే ఏంటంటే ఇది మనకి ఇద్దా చెప్పాను కదా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం బైనరీ ట్రీని లింక్డ్ లిస్ట్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఆ లింక్డ్ లిస్ట్లో ఒకవేళ ఏదైనా చైల్డ్కి ఏదైనా ఒక నోడ్కి లెఫ్ట్ చైల్డ్ లేకపోతే ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాము నల్ ప్లేస్ చేస్తాం. రైట్ చైల్డ్ లేకపోతే ఆ అడ్రస్లో నల్ ప్లేస్ చేస్తాం. సో ఏదైనా ట్రీని మనం లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ లేకపోతే ఆ అడ్రస్ పార్ట్స్లో లింక్డ్ లిస్ట్ యొక్క అడ్రస్ పార్ట్స్లో మనం నల్ ప్లేస్ చేస్తాం. ఇక ఇక్కడ చూడండి జీకి ఈ ట్రీలో జీకి లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ లేవు. సో నేనేం చేశాను నల్ ప్లేస్ చేసా. కానీ ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో ఏం చేస్తారు ఇలా నల్ ప్లేస్ చేయకుండా ఏం చేస్తారండి ఇన్ విచ్ ఆల్ లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ దట్ ఆర్ నల్. సో అన్ని లెఫ్ట్ ఏ లెఫ్ట్ చైల్డ్ ప్రాసెస్ అయితే నల్ పాయింటర్స్ అయితే నల్ ఉన్నాయో నల్ ప్లేస్ చేసామో లెఫ్ట్ సైడు ఆ పాయింటర్స్ ప్లేస్లో ఏం రాస్తామంటే ఇనార్డర్ ప్రిడిసెసర్ అంటే మనం ఈ ట్రీకి ఇనార్డర్ ట్రావెర్సల్ రాసి ఆ ఇనార్డర్ ట్రావెర్సల్లో ఇప్పుడు జీకి ముందు ఏ ఎలిమెంట్ ఉంటుంది ఇనార్డర్లో ఆ ఎలిమెంట్ని మనం ఆ ఎలిమెంట్కి మనం ఈ పాయింటర్ పాయింట్ చేస్తామన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఇన్ ఆర్డర్ రాద్దాం. ఇన్ ఆర్డర్ అంటే ఏంటి ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ తర్వాత రూట్ తర్వాత రైట్ సబ్ ట్రీ. సో ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ లెఫ్ట్కి రండి అగైన్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. సో హెచ్ అండ్ దెన్ రూట్ డి అండ్ దెన్ రైట్ అగైన్ రూట్ లెఫ్ట్ ఈ చైల్డ్కి లెఫ్ట్ అయిపోయింది కాబట్టి రూట్ దెన్ రైట్ నెక్స్ట్ ఈ రూట్కి లెఫ్ట్ అయిపోయింది కాబట్టి రూట్ ఏ అండ్ దెన్ రైట్కి వచ్చేసి రైట్లో కూడా ఎగైన్ లెఫ్ట్ సి రైట్లో సి సికి లెఫ్ట్ ఎఫ్ ఎఫ్కి లెఫ్ట్ ఏమీ లేదు కాబట్టి సో ఎఫ్కి కే లెఫ్ట్ సో కే రూట్ ఎఫ్ నెక్స్ట్ సి రూట్ నెక్స్ట్ జి. సో ఇన్ ఇది ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ సీక్వెన్స్ ఫర్ ద గివెన్ బైనరీ ట్రీ. సో ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఏం చేస్తాము ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ నల్ ఉందో అక్కడ ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్. సో దీనికి ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ ఏంటి సి. సో సి ప్లేస్ చేస్తామన్నమాట. అలాగే ఒకవేళ రైట్ సైడ్ నల్ ఉందనుకోండి దానికి ఇన్ఆర్డర్ సక్సెసర్. ఇప్పుడు ఎఫ్ ఎఫ్ ఉంది కదా ఎఫ్కి రైట్ సైడ్ నల్ ఉంది సో ఇన్ఆర్డర్ సక్సెసర్ ఏంటి సి. సో ఈ లింక్ సికి ఈ లెఫ్ట్ నల్ ప్లే నల్ కాకుండా సీకి లింక్ చేస్తామన్నమాట అర్థమైందా. సో ఎక్కడైతే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో నల్ పాయింటర్స్ ఉంటాయో లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ లేనప్పుడు ఆ నల్ పాయింటర్స్ ప్లేస్లో లెఫ్ట్ లెఫ్ట్ పాయింటర్ ప్లేస్లోనేమో ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ ఆ ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్ ఇన్ఆర్డర్ రాసినప్పుడు ముందు వచ్చే ఎలిమెంట్ రైట్ సైడ్ పాయింటర్ ప్లేస్లోనేమో ఇన్ఆర్డర్ సక్సెసర్ ఆ ఎలిమెంట్కి రైట్ సైడ్లో వచ్చే ఎలిమెంట్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు ఇన్ఆర్డర్ సక్సెసర్ లేదనుకోండి ఈ ఎలిమెంట్కి సపోజ్ జీ తీసుకుంటే దానికి ఇన్ఆర్డర్ సక్సెసర్ లేదు నెక్స్ట్ లేదు అప్పుడు దీన్ని ఏం చేయాలంటే రూట్ ఎలిమెంట్తో థ్రెడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం థ్రెడెడ్ బైనరీ అంటే అది. సో లింక్డ్ లిస్ట్ రిప్రజెంట్ చేసినప్పుడేమో లెఫ్ట్ చైల్డ్ లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ పాయింటర్లోనేమో ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ రైట్ సైడ్లోనేమో ఇన్ఆర్డర్ సక్సెసర్. సో టూ టైప్స్ ఉన్నాయి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఏ థ్రెడెడ్ బైనరీ ట్రీ సింగిల్ థ్రెడెడ్ అండ్ డబుల్ థ్రెడెడ్. సో ఫస్ట్ ఇప్పుడు సింగిల్ థ్రెడెడ్ అండ్ డబుల్ థ్రెడెడ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. చూడండి సింగిల్ థ్రెడెడ్ అంటే ఏంటంటే సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఈచ్ నోడ్ ఈజ్ థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ ఆర్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఒకే ఒక్క థ్రెడ్ ఉంటుంది
ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్తో కానీ ఇన్ఆర్డర్ సక్సెసర్తో కానీ టూ థ్రెడ్స్ ఉండవు. ప్రిడిసెసర్ సక్సెసర్ రెండు థ్రెడ్లు ఉండవు, ఓన్లీ వన్ థ్రెడ్ ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ బైండిట్రీ, దీనికి మనం థ్రెడెడ్ బైండిట్రీని రాయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇన్ఆర్డర్ బైండరీ ఫస్ట్ ఏ ట్రీకైనా థ్రెడెడ్ బైండరీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ ట్రీకి ఇన్ఆర్డర్ రాసుకోవాలి. సో ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ రాసుకోవాలి. సో ఇన్ఆర్డర్ అంటే లెఫ్ట్ రూట్ చైల్డ్. సో ఫస్ట్ ఈ రూట్కి లెఫ్ట్కి రండి, లెఫ్ట్ 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 లాస్ట్ లెఫ్ట్. సో హెచ్ ఫస్ట్ హెచ్ని ట్రావెల్స్ చేయాలి, ఆ తర్వాత రూట్ డి, ఆ తర్వాత ఐ, నెక్స్ట్ ఎగైన్ బి, నెక్స్ట్ బి రూట్కి లెఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు రైట్ నో రూట్ బి ట్రావెల్స్ చేయండి, ఆ తర్వాత రైట్కి రండి ఈ, నెక్స్ట్ రూట్ నో లెఫ్ట్ అయిపోయింది, సో రూట్ నో ట్రావెల్స్ చేయండి ఏ, ఆ తర్వాత రైట్కి రండి, రైట్లో కూడా లెఫ్ట్ ఎఫ్, ఆ తర్వాత ఎఫ్కి లెఫ్ట్ కే, సో కే, నెక్స్ట్ రూట్ ఎఫ్, ఆ తర్వాత రూట్ సి, ఆ తర్వాత రైట్ జి. సో ఇది ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ ఫర్ ద గివెన్ బైనరీ ట్రీ. సో ఫస్ట్ ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ రాసేసుకున్న తర్వాత కదా, ఇప్పుడు ఇదేంటి సింగిల్ థ్రెడెడ్. సింగిల్ థ్రెడెడ్ అంటే ఏంటి, థ్రెడెడ్ టువర్డ్స్ ఐదర్ ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ ఆర్ ఇన్ఆర్డర్ సక్సెసర్, దేంతోనైనా చేయొచ్చు, అయితే ప్రిడిసెసర్తో లేకపోతే సక్సెసర్తో. మనం ప్రిడిసెసర్తో చేద్దాం, సక్సెసర్తో చేద్దాం. ఇన్ఆర్డర్ సక్సెసర్ అంటే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్తో థ్రెడ్ చేద్దాం. సో ఫస్ట్ ఏ బి సి, మనం ఎక్కడ థ్రెడ్ చేస్తాము, ఎక్కడ థ్రెడ్ చేస్తామంటే ఎక్కడైతే లెఫ్ట్ రైట్ చైల్ ప్లేసెస్లో నల్ ఉంటుందో అక్కడ మాత్రమే థ్రెడ్ చేస్తాం కదా. సో ఇక్కడ వరకు కంప్లీట్గా ఉంది, ఈ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో మాత్రమే మనకి ఎంప్టీ ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్స్ని మాత్రమే మనం థ్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఆర్డర్ సక్సెసర్తో థ్రెడ్ చేస్తామని చెప్తున్నా. సో ఎక్కడ ఎలిమెంట్ ఎంప్టీ ఉంది, ఈ ఉంది, ఈకి లెఫ్ట్ అండ్ రైట్ చైల్స్ లేవు. సో ఈని ఇన్ఆర్డర్ సక్సెసర్, ఇన్ఆర్డర్ సక్సెసర్ అంటే ఇన్ఆర్డర్లో ఈకి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏంటి, ఏ. సో ఈని ఏతో థ్రెడ్ చేయాలి నేను. సో ఫార్మ్ ఏ థ్రెడ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ థ్రెడెడ్ కాబట్టి నేను ఓన్లీ వన్ థ్రెడ్డే రాస్తున్నా. సపోజ్ ఇది డబుల్ థ్రెడ్ అయితే ఈకి లెఫ్ట్ కూడా రాసుకోవాలి, నేను ఓన్లీ రైట్ రాస్తున్నా సింగిల్ థ్రెడ్ కాబట్టి. నెక్స్ట్ జీకి లెఫ్ట్ రైట్ సైడ్ ఏమీ లేదు ఇన్ఆర్డర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ఆర్డర్ సక్సెసర్ యూజ్ చేసుకుని చేస్తున్నా. సో జీకి రైట్ సైడ్ ఏమీ లేదు సక్సెసర్, అప్పుడు ఏం చేయాలంటే రూట్ నోడ్తో మనం థ్రెడ్ ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్కి ఇన్ఆర్డర్ సక్సెసర్ ఏంటి, డి. సో డితో థ్రెడ్ ఫామ్ చేసుకుందాం. నెక్స్ట్ హై, ఐకి ఇన్ఆర్డర్ సక్సెసర్ ఏంటి, బి. సో బితో థ్రెడ్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఈ రాసేసాం ఆల్రెడీ, కే. కేకి ఇన్ఆర్డర్ సక్సెసర్ ఏంటి, ఎఫ్. సో ఎఫ్తో థ్రెడ్ ఫామ్ చేయాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా, లేవు. సో ఇది మనకి ఇచ్చిన బైండరీ ట్రీకి థ్రెడ్ సింగిల్ థ్రెడెడ్ బైండరీ ట్రీ. ఇప్పుడు డబుల్ థ్రెడెడ్ బైండరీ ట్రీ. డబుల్ థ్రెడెడ్ బైండరీ ట్రీ అంటే ఈచ్ నోడ్ ఈజ్ థ్రెడెడ్ టువర్డ్స్ బోత్ ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్, రెండింటితో పేర్ చేయాలి, ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్తో ఇన్ఆర్డర్ సక్సెసర్తో కూడా. సో ఫస్ట్ డ్రా చేయండి ట్రీని, ఏపీసి డిఈఎఫ్ జి హెచ్ ఐ కే. సో డబుల్ థ్రెడెడ్ అంటే బోత్ ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్, సో సేమ్ ట్రీ కాబట్టి ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ ఇదే అవుతుంది కదా. సో ఇక్కడ ఎక్కడ లెఫ్ట్ రైట్ చైల్డ్స్ లేవో అక్కడ కదా మనం పేర్ చేయాలి. ఈకి వచ్చేసి ఈకి ఇన్ఆర్డర్ ప్రిడిసెసర్ ఏంటి, ఏ. సో బి ప్రిడిసెసర్ అంటే ముందుది. సో ఈకి లెఫ్ట్ సైడ్ ఏమో బీతో థ్రెడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ ఏమో ఈ ఇన్ఆర్డర్ సక్సెసర్ ఏంటి, ఏ. సో ఇన్ఆర్డర్ సక్సెసర్ అంటే ఏతో థ్రెడ్, రైట్ సైడ్ ఏమో ఏతో థ్రెడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ చేయాల్సింది ఏంటి? జీ. సో జీకి ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ ఏంటి? సి. సో లెఫ్ట్ సైడ్ ఏమో సితో థ్రెడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ సక్సెసర్ ఏమీ లేదు కాబట్టి రూట్ నోడ్తో థ్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్. హెచ్కి ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ ఏమీ లేదు. ఏమి లేదంటే రూట్ నోడ్తో పేర్ చేసుకోండి ప్రిడిసెసర్కి. సక్సెసర్ వచ్చేసి డి. సో రైట్ సైడ్ ఏమో డితో పేర్ చేయండి. నెక్స్ట్ ఐ. ఐకి ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ ఏమో డి, సక్సెసర్ ఏమో పి. సో లెఫ్ట్ సైడ్ ఏమో డితో, రైట్ సైడ్ ఏమో బితో. నెక్స్ట్ కే. కేకి లెఫ్ట్ సైడ్ ఏ, రైట్ సైడ్ ఎఫ్. రైట్ సైడ్ ఎఫ్, లెఫ్ట్ సైడ్ కే. సో ఈ విధంగా డబుల్ థ్రెడెడ్ అయితే బోత్ లెఫ్ట్ రైట్ సైడ్స్ కూడా మనం థ్రెడ్ చేసుకోవాలి, ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్తో, ఇన్ ఆర్డర్ సక్సెసర్తో. సింగిల్ థ్రెడెడ్ అయితే థ్రెడెడ్ అయితే సక్సెసర్తో, లేకపోతే ప్రిడిసెసర్తో. ఒకవేళ ఇన్ ఆర్డర్ సక్సెసర్ కానీ ప్రిడిసెసర్ కానీ లేదనుకోండి మన ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ పర్టికులర్ ఎలిమెంట్కి, అప్పుడు రూట్ నోడ్తో మనం పేర్ చేసుకోవాలి.